నిర్ణయాన్ని బట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆయనకు అండదండలుగా ఉన్నారు. రేపొద్దున జరగబోయే ఏ కార్యక్రమానికైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి మా బహుజన పరిరక్షణ సమితి కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు అంటే అండి ఇంకొకటి వాస్తవంగా చెప్పాలంటే మేము ఈ టెంట్ పెట్టిన తర్వాత మేమంతా ఆయనకు సపోర్ట్గా ఉన్నాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. సీఎం గారికి మేము సపోర్ట్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా భయము వణుకు పుట్టింది కాబట్టే వాళ్ళ ఆస్తులు పోతాయి అనే భయం ఉంది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే నోరు ఎత్తకుండా మూసుకొని కూర్చుంటున్నారు వాళ్ళ టెంటర్లో వాళ్ళు. ఇదే పరిస్థితి రేపొద్దున రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుందండి. ఏంటంటే కేవలం ఒక ముఖ్యమంత్రిని మాలాంటి వాళ్ళను కూడా ఈ ప్రాంతంలో రక్షణ లేదు. కానీ మేమంతా ఎదురుదాడికి కూడా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఏం చేసినా కానీ మేము కూడా వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.